ശ്രീലക്ഷ്മീവല്ലഭാരംഭാം ഇഖനോമണിമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം ശ്രീവെങ്കടാദ്രിനിലെ കമലാകാംകഃ പുമാനഭംഗരഭൂതിസ്തേ തരംഗയതു മംഗളം. അസ്മത്പരമഗുരുഭ്യോ നമഃ, വിഘ്നസഗുരുഭ്യോ നമഃ, വംശഋഷിഭ്യോ നമഃ. സമസ്തമായിട്ടുള്ള തെലുഗു പ്രജലന്ദർക്കി കൂട നൂതന വികാരിനാമ സംവത്സര ఉగాది శుభాకాంక్షలతో ప్రత్యేకించి వేకప్ సంస్కృతి ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు ఈ వికారనామ సంవత్సరం మీ అందరికీ కూడా సర్వశ్రేయోభిలాషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ సంవత్సరంలో మేషాది 12 రాశుల వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఈ రాశి ఫలాలను అనుసరించి మీరేం చేయాలి, ఎట్లా చేస్తే ముందుకెళ్తే బాగుంటుంది, ఏ రెమెడీస్ చేస్తే బాగుంటుంది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈ వికారినామ సంవత్సరంలో మిథున రాశి వారికి గోచార ఫలితాలు, వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది, అసలు వీళ్ళ గోచారం ఎలా ఉంది, వీళ్ళకి ఏదైనా కష్టాలు నష్టాలు ఉన్నాయా, ఉంటే ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం పరిశీలించినట్లయితే రాశిలో వస్త్రాది మొదలు రాశిలో రాహు సంచారము, అట్లాగే సప్తమంలో కేతు సంచారము, అట్లాగే 2020 జనవరి 22 వరకు సప్తమంలో శని సంచారము, ప్రస్తుతం ఏప్రిల్ 22 వరకు గురువు సప్తమంలో సంచారము, ఆ తర్వాత మరలా తిరిగి వృశ్చికంలో ప్రవేశించి నవంబర్ 4వ తారీఖు వరకు గురువు షష్ఠస్థానంలో సంచారము, తిరిగి మరలా నవంబర్ 4వ తారీఖు నుంచి సప్తమంలో బృహస్పతి సంచారం. ఈ రకంగా ఆలోచించినట్లయితే ఈ గ్రహస్థితిని దీర్ఘకాలిక గ్రహాలే కాకుండా స్వల్పకాలిక గ్రహాలను కూడా పరిశీలనకు తీసుకుంటాం. అయితే దీర్ఘకాలిక గ్రహాల వల్ల ఎక్కువగా ఎలా ఉంటుంది అనేటువంటిది కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ప్రతి పని కూడా ఆలస్యం చేస్తారు. సహజంగా మిథున రాశికి ఉండేటువంటి తత్వం ఏంటంటే, మిథున రాశి ఏ రాశి గురించి కూడా నేను ఎక్కువగా చెప్పడం లేదు, ఎందుకంటే ఒక రాశి గురించి చెప్పాలంటే మినిమంలో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది, ఒక అరగంట పడుతుంది. ఆ తర్వాత మీకు మళ్ళీ నేను చెప్తాను. ప్రస్తుతం చిన్న చిన్న విషయాలు మాత్రమే మిథున రాశి గురించి చర్చించుకుందాం. మిథున రాశి వాళ్ళకి ద్విస్వభావ రాశి అంటారు. 2 రకాల లక్షణాలు కలిగి ఉంటాయి. ఒక రాశికి 30 డిగ్రీలు ఉంటే ఒక 15 డిగ్రీలు వృషభ రాశి లక్షణం, మరో 15 డిగ్రీలు కర్కాటక రాశి లక్షణం ఉంటుంది. అంటే 2 రకాల ఆలోచనలు కలిగి ఉంటారు వీళ్ళు, వృషభ రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళు. అయితే ఈ రాశి తత్వం వలన వీళ్ళు ఎప్పుడూ పని విషయంలో కొద్దిగా 2 రకాల ఆలోచనలు ఉంటాయి. దానికి తోడు ఈ సంవత్సరం, ఈ వికారినామ సంవత్సరంలో గ్రహస్థితిని ఆలోచించినట్లయితే సప్తమంలో శని ఉన్నాడు. సప్తమంలో శని ఉండి సప్తమ దృష్టితో మిథున రాశి చూస్తుండడం వలన విపరీతమైన బద్ధకం ఉంటుంది, లేజినెస్. సరైన సమయానికి సరైన విధంగా బుర్ర పనిచేయదు, దానివలన ఆలోచనలని రావు. ఆలోచనలు ఉండవా అంటే చక్కటి బుద్ధి ఉంటుంది మిథున రాశి వాళ్ళకి, మంచి సూక్ష్మ పరిశీలన ఉంటుంది, ఇంటలెక్చువల్ ఉంటారు దీన్ని, మంచి సూక్ష్మ పరిశీలన ఉంటుంది. కానీ శని యొక్క దృష్టి వలన ఆ బుద్ధి అక్కడే ఆగిపోతుంటుంది. సమయానికి సందర్భానికి అవకాశానికి తగ్గట్టుగా మాట్లాడలేని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే రాశిలో రాహు సంచారము, సప్తంలో కేతు సంచారము, 2 సర్పగ్రహాలు. దీనికి తోడు శని సప్తమంలో కేతువుతో కలిసి, కేతోహం ద్విగుణీకృతం అని చెప్తోంది శాస్త్రం. కేతువుతో ఏ గ్రహం కలుస్తుందో అది ద్విగుణీకృతం, రెట్టింపు చేస్తుంది. ఒక మంచి కార్యం ఉందనుకోండి, రెట్టింపు చేస్తాడు కేతువు. ఒక చెడు కార్యం ఉందనుకోండి, దాన్ని కూడా రెట్టింపు చేస్తాడు, డబల్ చేస్తాడు అనమాట. ఇక్కడ సప్తమ స్థానంలో కేతువుతో శని యుతి కాబట్టి భార్యాభర్తల మధ్య చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఈ సంవత్సరము, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ముఖ్యంగా ముఖ్యమైన విషయం, ముఖ్యమైనటువంటి నోటీస్ ఇది ఈ రాశి వారికి. ఎందువల్లంటే రాహుకేతువులు సర్పగ్రహాలు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య చాలా ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి కూడా అపార్థాలు వచ్చేసి, మనస్పర్ధలు వచ్చేసి, అపోహలు వచ్చేసి, అభిప్రాయ భేదాలు వచ్చేసి ఒకరినొకరు పరస్పరము అపార్థం చేసుకొని మనసు కష్టపెట్టుకునే అవకాశం స్పష్టంగా ఉంది. మిగతా గ్రహస్థితి చెప్తాను నేను, కానీ మిథున రాశి వారి యొక్క పరిస్థితి ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య
ఎక్కడైతే పార్ట్నర్ అనేటువంటి శబ్దం వస్తుందో అక్కడ ఇవన్నీ వస్తాయి. పార్ట్నర్ అంటే ఎవరు ఉంటారండి? లైఫ్ పార్ట్నర్ ఉంటాడు, అంటే భర్తకు భార్య, భార్యకు భర్త. ఆ తర్వాత బిజినెస్ పార్ట్నర్, వ్యాపార భాగస్వామి. ఆ తర్వాత వర్కింగ్ పార్ట్నర్, ఉద్యోగ భాగస్వామి. అంటే మీరు ఉద్యోగం చేసేటప్పుడు మీతో కలిసి ఉండేటువంటి వారితో కానీ, వ్యాపారంలో మీ భాగస్వామితో కానీ, జీవిత భాగస్వామితో కానీ, ఈ మూడు చోట్ల ప్రతి క్షణము కూడా మీరు చాలా 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 జాగ్రత్తగా వ్యవహరించాలి. సుమా గుర్తుపెట్టుకోండి, ఇది మిగతా విషయాలన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాశిలో రాహు సంచారం చేయడం వలన ప్రతి పనిలో కూడా సందేహాలు వస్తూ ఉంటాయి. ఇంతకుముందు ఉండదు సందేహం, మీకు ఇప్పుడు మొదలవుతుంది. ఫలానా సార్ దగ్గరికి వెళ్తున్నాం, అధికారి దగ్గరికి, కలుస్తాడో లేదో, చేస్తాడో లేదో, ఏమంటాడో, ఆయన ఖచ్చితంగా మీ పని చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు అనుకుంటారు, అయ్యో నేను వెళ్తున్నాను. ఈ రాహు ఏం చేస్తాడంటే ఎక్కువ ఇటువంటి భయాందోళన కలిగిస్తాడు, సందేహాలు కలిగిస్తాడు. కేతు ఏం చేస్తున్నాడు? నెగటివ్ థింకింగ్స్, ఈ పని కాదేమో, ఈ పని కాదేమో, ఈ పని కాదేమో అనేటువంటి ఆలోచన కలిగిస్తూ ఉంటాడు. పనులు సాగతీతగా ఉంటాయి. ఈ శని కలిశాడు కదా, బద్ధకం. మీరేం రాత్రి పడుకోబోని ఉంది అనుకుంటారు, రేపు ఉదయం నేను 5 లేవాలి, 6 స్నానం చేయాలి, 7 ఆఫీస్లో ఉండాలి, ఫలానా వ్యక్తిని కలవాలి, 8 నీ పని పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి మీరు అను ప్లాన్ చేసుకుంటారు. మీరు 8 దాకా నిద్ర కూడా లేవరు. ఎందువలన? బద్ధకాన్ని సూచిస్తున్నాడు శని. అందువల్ల శరీరంలో జాయింట్ పెయిన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జాయింట్ పెయిన్స్ ఇది శాశ్వతంగా ఉండదు, కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అందువల్ల బద్ధకము తాత్కాలికమైన మతిమరుపు వస్తుంది. మీరు ఏదో ముఖ్యమైన వస్తువు ఒక చోట ఎక్కడో పెట్టేస్తారు, మర్చిపోతారు. మా ఫ్రెండ్కి జరిగింది, ఆయన ఏం చేశాడు, సెల్ ఫోన్ తీసుకెళ్ళి సైలెంట్లో పెట్టేసి బీరువాలు పెట్టి పెట్టేశాడు. ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు మాటి మాటకు అని చెప్పేసి పడుకొని నిద్రపోయినాడు. నిద్రపోయిన తర్వాత మెలకువ చూస్తే ఫోన్ కనపట్లే. అంత పొద్దున్నే సాయంత్రం దాకా అన్ని చోట్ల తిరిగి వచ్చాడు. ఎవరింటికి వెళ్ళాడు, ఎక్కడ షాప్కి వెళ్ళాడు, షాప్లో వెతికేసి వచ్చాడు, ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ వెతికేసి వచ్చాడు, అన్ని ఆయన పెట్టిన స్థలాలన్నీ వెతికాడు, ఎక్కడ కనపడలా. సాయంత్రం ఎందుకో వాళ్ళు ఆవిడ వచ్చి బీరువా తీస్తే బీరువాలో ఫోన్ ఉంది. ఫోన్ పోయింది, ఫోన్ పోయింది, ఫోన్ పోయింది అనుకున్నాడు. సైలెంట్లో పెట్టాడు, అది మోగట్లేదు. అంటే మతిమరుపు వచ్చింది, తాత్కాలికంగా వస్తుంది, మళ్ళీ పోతుంది, ఇది పర్మనెంట్గా ఉండదు ఇది. కాబట్టి మీరు అన్ని విషయాలు కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. మతిమరుపు వల్ల ఖరీదైన వస్తువులు ఎక్కడైనా పెట్టారనుకోండి, ఇబ్బంది కలుగుతుంది కదా. ఇట్లా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదో తెలియని, ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మీకు అన్ని విషయాలు తెలుసు, సూక్ష్మ పరిశీలన చేయగలరు. కానీ రాహు వల్ల ఏమవుతుందంటే భయము, ఏదో తెలియదు. ఆ పని తెలిసినప్పటికీ కూడా ఎట్లా చేయాలని ఆలోచిస్తుంటారు చిన్నపిల్లలాగా. చిన్నపిల్లలు హోంవర్క్ చేయమంటే ఎట్లా చేయాలంటే అడుగుతుంటారే, అట్లా అడుగుతూ ఉంటారనమాట. చేసేటువంటి ఉద్యోగంలో పైకి ఎదగాలనే ఆలోచన కొద్ది కాలం పక్కన పెట్టి, మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగంలో ఇంకా పైకి ఎదగాలి, ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయాలి, లేదా ఇంకో ఉద్యోగం, ఇంకో కంపెనీ మారాలి, లేదంటే ఇంకేదైనా నేను ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆత్రుత పడకుండా ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరు 4 వరకు ఈ ప్రయత్నం చేయండి. అట్లాగే వ్యాపారాలు విస్తరించాలి అనేటువంటి కలలు కనకుండా ఉన్న వ్యాపారాన్ని నిలబెట్టుకోవాలి. ఏ రంగంలో ఉన్నవారికైనా అంతే, సూటిగా చెప్పాలంటే వ్యాపారంలో ఉన్నారు, ఇంకో కొంత అమౌంట్ పెట్టేసి కొత్త వ్యాపారం, లేదా దాన్ని బ్రాంచ్ పెట్టాలి, లేదా దాన్ని విస్తరించాలి, దాన్ని అభివృద్ధి చేయాలి, ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేయండి. రాజకీయ రంగంలో ఉన్నారు, మీరేదో చిన్న స్థాయిలో ఉన్నారు, పెద్ద స్థాయికి ఎదగాలని ఆలోచన పెట్టుకోకండి. మీరున్న స్థాయిని కాపాడుకోండి. ఎందుకంటే ప్రస్తుతం మీ మనసు ఉన్నటువంటి స్థితిని బట్టి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళినా కూడా దానికి తగినటువంటి న్యాయం చేయలేరు. మీరు అనుకోవచ్చు, అయ్యో జీవితకాలంలో ఇంక సంవత్సరం అంతా పోవాల్సిందని ఇట్లా అని చెప్పేసి. దీని తర్వాత మంచి రోజులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి మంచి రోజులు. ఇప్పుడు ఒక మంచి దశ రావాలి, కానీ ఎదగడానికి ఎంత టైం పడుతుందండి? పెద్ద టైం పట్టదు. గ్రహస్థితి అనుకూలించినప్పుడు మీకు సంవత్సరం వ్యర్థమైపోవచ్చు, కానీ రేపు గ్రహస్థితి అనుకూలించినప్పుడు 10 ముందుకు వెళ్ళిపోవచ్చు. మీరు ఇప్పుడు కనుక మీరు అందులో పదిలిపరచుకోవడానికి, మీ స్థానాన్ని అక్కడ పదిలిపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తే ఉన్నది కాస్త పోయిందనుకోండి, మీరు ఎదగడానికి ఇంక మీకు జీవితంలో అవకాశాలు ఉండవు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా ఎటువంటి ఫలితాలు ఆశించవద్దు. రాజకీయ రంగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సినీ రంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, మీరు ఏదైనా సరే, ఏ రంగంలో ఉన్నటువంటి వారు, జ్యోతిష్యం, వాస్తు, పురోహితము, ఏ రంగంలో ఉన్నవారైనా సరే, మీ యొక్క స్థానాన్ని ఎట్లా కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉండండి. అట్లాగే ధన విషయంలో కూడా విపరీతంగా ఖర్చు అయిపోయే అవకాశం ఉన్నది. అట్లాగే జనవరి 22 తర్వాత శని అష్టమ రాశి అయినటువంటి మకర రాశిలోకి సంచారం చేస్తూ ఉన్నాడు.
కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో అప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది మీ చుట్టూ చేరి మీ వలన లబ్ధి పొంది తద్వారా ఉన్నత స్థానానికి ఎదుగుతారు, అయితే వారే మిమ్మల్ని అవమానపరిచే ప్రయత్నం చేస్తారు. చూసారా? ఎందుకంటే సహజంగా మిథున రాశి వాళ్ళకు ఉండేటువంటి సహజమైన లక్షణం ఏంటంటే, నా అనుభవంలో నేను చాలా జాతకాలు చూశాను, పరోపకారార్థం మిదం శరీరం అన్నట్టుగా తమ యొక్క శరీరాన్ని, తమ యొక్క మనసుని, తమ యొక్క డబ్బుని, తమ యొక్క సమయాన్ని ఇతరుల కోసం ఎక్కువగా వినియోగిస్తుంటారు. వీళ్ళకి ఏదైపోయినా పర్లేదు, వీళ్ళకి జ్వరంగా ఉన్నా సరే ఇంకో వ్యక్తి వచ్చి సాయం అడిగాడు అనుకోండి, వీళ్ళు అట్లాగే మూలుగుతూ ముక్కుతూ అట్లాగే వాళ్ళని తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర చూపించడం, వాళ్ళకి కావాలి సహాయం చేస్తుంటారు. అంటే వీళ్ళ శరీరం గురించి, వీళ్ళ డబ్బు గురించి, వీళ్ళ సమయాన్ని గురించి ఆలోచించరు వీళ్ళు. ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి రాస్యాధిపతి బుధుడు కాబట్టి సూక్ష్మ పరిశీలన, సమయానికి తగ్గట్టుగా, సందర్భానికి తగ్గట్టుగా, అవకాశం ఉన్న చోట ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఈ సంవత్సరం మిమ్మల్ని, మీ యొక్క తెలివితేటల్ని, మీ యొక్క మేధాశక్తిని, మీ యొక్క నైపుణ్యతని, మీ యొక్క నాలెడ్జ్ని ఉపయోగించుకొని కొంతమంది ఉన్నత స్థానానికి, డైరెక్ట్గా చెప్పాలంటే ఏం లేదు, మీరు ఇచ్చిన సలహా వలన వ్యాపారంలో ఒక డెవలప్ అయిపోతారు, లేదంటే మీరు ఇచ్చేటువంటి సలహా వలన ఉద్యోగంలో ఉద్యోగం పొందుతారు, మీరు ఇచ్చేటువంటి సలహా వలన ఇంకొకరు వివాహం అవుతుంది, మీరు ఇచ్చేటువంటి సలహా వలన ఇంకొకరు ఇల్లు కట్టుకుంటారు, మీరు ఇచ్చేటువంటి సలహా వలన విదేశాలు వెళ్తారు. అంటే జీవితంలో ఒక పర్మనెంట్ స్థితి వాళ్ళకు వస్తుంది, స్థిరీకరణ స్థితి వస్తుంది. ఆ స్థిరీకరణ స్థితి పొందిన తర్వాత మీ యొక్క గ్రహస్థితి వలన వాళ్ళే మిమ్మల్ని అవమానపరుస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, వీలైనంత వరకు మౌనంగా ఉండండి, ఎక్కువగా మీ సమయాన్ని మెడిటేషన్ చేయడానికి ఉపయోగించండి. ఇదేంటి జ్యోతిష్యం చెప్పమంటే మెడిటేషను, యోగా అంటున్నాడు ఏంటి అనేటువంటి సందేహం పెట్టుకోకండి. రాహు ఎప్పుడైతే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడో మనసు భయాందోళనకి, తెలియనటువంటి భయం, ఏ విషయంలో కూడా భయంగానే ఉంటుంది మీకు, అన్ని విషయాల్లో మీరు ఇది అని చెప్పేసి విడిగా చెప్పడానికి వెళ్ళలేదు, ఒక డబ్బు ఖర్చు పెట్టాలి భయంగా ఉంటుంది, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి భయంగా ఉంటుంది, ఒక మంచి పని మీకు తెలిసిన పనే చేయాలనుకుంటుంటారు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి సలహాలు అడగాలనుకుంటారు, మీ స్నేహితుడు అనుకోండి భయపడుతుంటారు. ఎందుకు స్నేహితుడి దగ్గర ఎందుకు భయపడాలి, స్నేహితుడు మంచిది చేస్తాడు కదా, స్నేహితుడు హితం కోరేటువంటి వాడు స్నేహితుడు అని అర్థం. కానీ భయంగా ఉంటుంది, ఆ భయాందోళన పోవాలి, మనసుకు నిగ్రహ స్థితి రావాలంటే మెడిటేషన్ చేయడం, ధ్యానం చేయడం చాలా ముఖ్యం. మెడిటేషన్ చేయడానికి ఉపయోగించండి, ఇది చాలా ముఖ్యం. విద్యార్థులు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు చాలా ముఖ్యం, దీనివలన కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. విద్యార్థులు స్తబ్దత వదిలి ఎక్కువగా విద్య కొరకే సమయాన్ని కేటాయించాలి. స్తబ్దత వస్తుంది, స్తబ్దత అంటే తెలియనటువంటి అయోమయ పరిస్థితి. అంటే ఇప్పుడు మీకు కరెక్ట్గా చెప్పాలంటే, మీ ఇల్లుంది, మీ ఇంటి నుంచి మీరు కాలేజీకి వెళ్ళాలి, మీకు తెలుసు కదా రోజు వెళ్తారు కదా రూట్ ఎలా వెళ్ళాలి, అయినా భయపడుతుంటారు. అంటే స్తబ్దత అంటే ఏమి తెలియనటువంటి అమాయకత్వంలో కొట్టుమిట్టాడుతుంటారు, అవన్నీ కొట్టుమిట్టాడద్దు. మీరు మెడిటేషన్ చేయండి తప్పనిసరిగా. ఒక మెడిటేషన్లో మీకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే, మనసుకి ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే మనసు ఏకాగ్రత పెరుగుతుందో చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాధించవచ్చు. నేను చాలామందితో ఈ మెడిటేషన్ చేయించి నేను నిరూపించాను, ప్రూవ్ చేశాను ఈ విషయం. గ్రహస్థితి పాలైనటువంటి వాళ్ళకి పూజలు, దైవ దర్శనాలు ఎంత ముఖ్యమో, మెడిటేషన్ కూడా అద్భుతమైన ఫలితాలు సాధిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మెడిటేషన్కి చాలా ఎక్కువ సమయాన్ని కేటాయించి మీ మనసును నిగ్రహించుకున్నట్లయితే మంచి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. మానసికంగా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది, చిన్న విషయం ఏముంటుంది, అది ఏదో మీ బాస్ ఫీల్స్ చెప్తాడు అయ్యి ఫైల్ కొంచెం చూడు అని చెప్పేసి, రోజు చూస్తారు కదా ఫైలు, రైజు ఉద్యోగంలో ఉంటుంది వాళ్ళు రోజు ఫైల్స్ చూడడం అనేది కామన్ థింగ్, అయినప్పటికీ కూడా అమ్మో ఇది చూస్తే ఏమవుతుందో, బాస్ ఏమంటారో, దీన్ని ఎలా రాస్తానో, దీన్ని ఎలా ఫిలప్ చేస్తానో అని భయపడుతూ ఉంటారు. అంటే మీకు తెలిసిన విషయానికి కూడా ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఆందోళన పడకండి, ఆందోళన పడకుండా ఉండాలంటే మెడిటేషన్ చేయాలి. అట్లాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్థానచలనం కలిగే అవకాశం కూడా ఉంది. సమాజంలో ఈ రాశి వారికి కొంత ఎదురు దెబ్బలు తిరిగే అవకాశం ఉంది. చెప్పాను కదా నేను ఇంతకుముందు మీకు చెప్పాను, కొన్ని తిరుగుతూ ఉంటాయి, వాటికి కూడా నిశ్చలంగా ఉండండి. అయితే ఫలితాలన్నీ కూడా మరీ అధ్వాన్నంగా కాకుండా మిశ్రమంగా ఉంటాయి. చెప్పాను ఫలితాలు ఏదో అధ్వాన స్థితి జరిపోయి మరీ అడుగంటి పోయి ఇంకేం కాదు మనకు పని అనేటువంటి నిరుత్సాహానికి మాత్రం గురి కావద్దు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ధైర్యే సాహసే లక్ష్మి శాస్త్రం చెప్తోంది. ధైర్యంగా ఉన్నటువంటి వాడికి ఏది కూడా, ఓ రాజుగారి దగ్గర అష్టాలక్ష్ములు ఉన్నారు,
అంటున్న విజయలక్ష్మీదేవి అందట నేను వెళ్ళిపోతున్నాను అందట, వెళ్ళిపో అన్నాడు ఆయన. ధనలక్ష్మి వెళ్ళిపోతా అందట, వెళ్ళిపోమన్నాడు. ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుందట, వెళ్ళిపో అన్నాడు ఆయన. మీకు ధైర్యం చెప్పడానికి నేను చిన్న సూత్రం చెప్తున్నాను ఇది. ధాన్య సంతానలక్ష్మి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోమన్నట, విజయలక్ష్మి వెళ్ళిపోయింది, వెళ్ళిపోమన్నట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత దీవర్ల ధైర్యలక్ష్మి వచ్చింది, నేను వెళ్ళిపోతున్నా అంటే నువ్వు వెళ్ళలేవు నా దగ్గర నుంచి అన్నట. ఏమిటి కారణం అని అడిగిందామె. నా ఆత్మ మనస్థైర్యంగా నాకు ధైర్యం ఉంది, నువ్వు ఎక్కడ వెళ్తావు, నీకు అవకాశం లేదు, నేను పోనీ అన్నట. అంటే లక్ష్మి అనేటువంటిది ధైర్యం కాదు, ఆ రూపంలో మన పూర్వీకులు వర్ణించారు ధైర్యలక్ష్మి అని. ధైర్యం ఎవరి దగ్గర ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అంటే మనందరం అనుకున్నట్టుగా డబ్బు కాదు. లక్ష్మీకి డబ్బు అనేది ఒక పేరు మాత్రమే, ధనం అనేది, కానీ మానసిక ధైర్యము ప్రశాంతత కూడా ఉంటుంది. అందువల్ల విజయలక్ష్మీదేవి నేను నా దగ్గర ఉండిపో, నువ్వు ఉంటావు, నేను పోనీ ఉన్నాను అన్నట. నాకు ధైర్యం ఉంది, ఆత్మస్థైర్యం ఉంది, మనసు నిండుగా నా మది నిండుగా ధైర్యం ఉంది, నువ్వు పోలేవన్నట. ఆమె వెనక్కి వచ్చేసింది. ఆమె వెనక్కి రావడంతో మిగతా లక్ష్మీదేవులందరూ వెనక్కి వచ్చేసారు. ఒక చిన్న కథ ఇది, మీకు మనసు ధైర్యం స్ఫూర్తినివ్వడానికి చెప్తున్నాను నేను. అంటే ఎప్పుడైతే ఈ రకమైనటువంటి ధైర్యాన్ని ఎవరైతే ప్రదర్శిస్తారో చక్కగా విజయాన్ని సాధిస్తారు. అందువల్ల ధైర్యాన్ని మాత్రం సడలింపజేయకండి. ప్రతిఫలం కూడా పెద్దగా రావద్దు, రాదు కూడా, అయినా కూడా మీరు నిరుత్సాహపడవద్దు. ఏదైనా ముఖ్యమైనటువంటి ఆస్తి పంపకాల విషయాలు ఉన్నట్లయితే, స్థిరాస్తి వ్యవహారాలు కానీ చరాస్తి వ్యవహారాలు ఉన్నట్లయితే వాటిని కొద్ది కాలం వాయిదా వేస్తూ ఉండండి. కొద్ది కాలం వాయిదా వేస్తే మంచి ఫలితాలు పొందుతారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మీరే స్వయంగా, అంటే ఎవరి మీద ఆధారపడకుండా ప్రయత్నిస్తే మీరు గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఏ విషయమైనా సరే, మీకు సంబంధించినటువంటి చిన్న విషయము, ఏ చిన్న విషయాన్ని కూడా మీరే స్వయంగా చేసుకోండి. బ్యాంకులో 10,000 వేసిన వాళ్ళు మీరే వెళ్ళండి, ఎవరికి వెళ్ళకపోయి ఏమైనా పంపించకండి. జాప్యం జరిగే అవకాశం కనబడుతుంది. జాప్యం అంటే ఆలస్యం, కాల విలంబన జరుగుతుంది. కాబట్టి ముందుకు వెళ్ళండి. ఈ రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు పొందాలని చెప్పేసి అంటే, మీరు ఇప్పటిదాకా నేను కొన్ని ఫలితాలు చెప్పాను మీకు, ఇంకా మంచి ఫలితాలు పొందాలని చెప్పేసి అంటే, సర్పసూక్తం అనేటువంటి సూక్తం ఉంటుంది. మీ దగ్గరలో ఎవరైనా పురోహితులు ఉన్నారా చూడండి, మీ ఇంటి పురోహితులు ఉన్నారా చూడండి, వాళ్ళని పిలిపించి, లేదంటే దేవాలయం ఉందనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం, అక్కడికి వెళ్ళండి. సర్పసూక్తము ప్రతి మంగళవారము 5 సార్లు కానీ 11 సార్లు కానీ పారాయణ చేయించుకోండి. అట్లా నెలకొక మంగళవారం చేయించుకోండి. మీరు ఈ సంవత్సరాంతం వరకు మొత్తం పూర్తిగా ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గిపోయి, ఆ రాహుకేతులకు అనుగ్రహంతో నేను చెప్పినటువంటి పనులు ఆలస్యం కావడము, నిరుత్సాహపడము, తర్వాత ఇబ్బందులు ఉండడము, మానసిక ధైర్యం లేకపోవడము, ఇవన్నీ పోతాయి. ఇవన్నీ పోయి చక్కగా మీరు మళ్ళీ జమ్లాగా తయారైపోయి మీ పనులని చక్కగా చేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే సుబ్రహ్మణ్యస్వామి ఉన్నట్లయితే దగ్గరలో దేవాలయంలోకి వెళ్ళి సుబ్రహ్మణ్యస్వామికి మంగళవారం రోజున ఎరుపు రంగు పూలతో అర్చన చేసుకోండి. ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అట్లాగే అర్ధనారీశ్వర స్వామి ఫలిత, అర్ధనారీశ్వర స్వామి ఆరాధన. ఒకే శరీరంలో సగం ఈశ్వరుడు సగం అమ్మవారు ఉంటుంది. ఆ ఫోటో దగ్గర పెట్టుకొని నిత్యం పూజ చేసుకోండి. నేను మొదట్లో చెప్పానే, భార్యాభర్తల మధ్య తీవ్రంగా ఇబ్బందులు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ ఏమీ ఉండవు. ఇంకా నేను చెప్తున్నాను ఖచ్చితంగా, నేను చేయించాను చాలామందితోటి. చాలా తీవ్రమైన గొడవలు వచ్చి విడిపోదామనుకున్నటువంటి వారు కూడా చక్కగా ఈ రోజుకి కూడా కలిసి ఉంటున్నారు. వాళ్ళు భవిష్యత్తులో కూడా కలిసే ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకుంటే, పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నట్లయితే ఈ విషయం బయటపడుతుంది. ఇవన్నీ నా సొంతంగా నేను చెప్తున్న విషయాలు కాదు, పెద్దలు, గురువులు, ఋషులు వీళ్ళందరూ చెప్పిన విషయాలేవి. కాబట్టి అర్ధనారీశ్వరుని ఎవరైతే పూజ చేస్తారో, ఆ పార్వతీ పరమేశ్వరుడు సగభాగంలో ఎలా అయితే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారో, ఒకే శరీరంలో ఆది దంపతులు ఎలా అయితే కలిసి ఉన్నారో, అలాగే భార్యాభర్తలు కూడా నేను చెప్పిన మనస్పర్ధలు ఉండవు, గొడవలు ఉండవు, అభిప్రాయ భేదాలు ఉండవు, మాటలతో ఇబ్బందులు ఉండవు. ఏదో చిన్న చిన్నవి వస్తాయి, తాత్కాలికంగా వస్తాయి, మళ్ళా అవి మీకు ఇబ్బంది పెట్టకుండా ఈ సంవత్సరాంతం వికారీనామ సంవత్సరంలో మీ అందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అట్లాగే వీలైతే దత్తాత్రేయ స్తవం అని ఉంటుంది. దత్తాత్రేయ మీకు ఇవన్నీ కూడా పుస్తకాల్లో దొరుకుతాయి, లేకుంటే ఒక నెట్లో కొట్టినట్టయితే వస్తాయి. దత్తాత్రేయ స్తవము ఇవి చదువుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇవి ఏం దొరకలేదనుకోండి,
ఎక్కడైనా పార్వతి శివాలయం ఉంది, ఈశ్వరాలయం, ఈశ్వరాలయంలో అమ్మవారు ఉంటుంది చక్కగా, వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి. ప్రతి బుధవారం ప్రతి గురువారం వెళ్ళి ప్రదక్షిణాలు చేయండి అక్కడ, ఇంకేమొద్దు. అట్లాగే దగ్గరలో ఔదుంబర వృక్షము, ఔదుంబర వృక్షం అంటే ఏమిటి, మేడి చెట్టు, మేడి చెట్టు ప్రదక్షిణాలు చేయండి. ఈ గురువు ఆరో స్థానంలో బృహస్పతి షష్ఠ స్థానంలో సంచరించేటువంటి నవంబర్ 22 కూడా ఏదైతే కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి, అవన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఇవన్నీ శాస్త్రంలో చెప్పినటువంటి ఫలితాలు మాత్రమే నేను మీకు అవగాహన కల్పిస్తున్నాను. కాబట్టి మిథునరాశి వారిని చెప్పినటువంటి ఈ సలహాలు, సూచనలు, ఈ రెమెడీస్ పాటించి ఈ వికారనామ సంవత్సరంలో మీ యొక్క రాశిలో ఉండేటువంటి చిన్న చిన్న దోషాలన్నీ కూడా పోగొట్టుకొని సుఖమయం చేసుకోండి. Thank you.